జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అత్యద్భుతమైన వ్యవస్థను తయారు చేశారు. చాలా ఇమిడియట్ గా తయారు చేయడమే కాదు, ఆ వ్యవస్థ ద్వారానే సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారి ఇంటి ముంగిట ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం, అదే గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ. నిజంగా ఇప్పుడు గ్రామాల్లో ప్రజలందరి తలలో ఒక నాలుగుగా మారిపోయింది ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది. ఎందుకంటే ఈ కరోనా సమయంలో కూడా ఈ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక పక్క హెల్త్ వర్కర్లు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, గ్రామ వాలంటీర్లు కానివ్వండి, గ్రామ సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళ ఒక్క పనులను కూడా సమన్వయపరుచుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన గ్రామాల్లో, విలేజెస్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గ్రామ వాలంటీర్ ఉన్నారు అనే ఒక భరోసా ప్రజల్లో. ఇంతకుముందు అయితే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళడం, లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళడం, అక్కడ సరిగ్గా సౌకర్యాలు అందకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బందులు పడడం. ఇప్పుడు అన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం గ్రామ వాలంటీర్. వాళ్ళ 50 ఇళ్ళు 100 ఇళ్ళు పరిధిలో ఒక్కొక్క వాలంటీర్ ఉంటారు. ఆ వాలంటీర్కి ఇమీడియట్గా ఆ వాలంటీర్ ఫోన్ నెంబర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందకపోయినా, ఇంకా కరోనాకు సంబంధించి కానీ ఇతరత్ర ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయడం, ఇలా అని చెప్పగానే వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి రావడం, వాళ్ళు చూడడం, ఈ రేషన్ అందకపోయినా, రేషన్ రాకపోయినా, రేషన్ కార్డు గురించి కానీ ఇంక ఏదైనా సరే. అంటే ఎలా మారిపోయిందంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది గ్రామాల్లో. అది ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మా పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి ఉండేదేమో. నిజంగా అంత అత్యద్భుతమైన వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు అనేది ఇప్పుడు యావత్తు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు. ఇదే టైంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వ్యవస్థని ప్రశంసించడం, చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ఇటువంటి కరోనా టైంలో నిజంగా ఇటువంటి వ్యవస్థను ముందు పెట్టకపోయి ఉండింటే కనుక ఏం జరుగుండేదో. అంటే ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థలు లేని రాష్ట్రాల్లో పనులు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ పనులు జరగడం, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అందుబాటులోకి సంక్షేమ పథకాలు అందడం కానివ్వండి, లేదంటే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే సొమ్ముల విషయంలో ఏమన్నా ఇబ్బందులు కలిగినా దాని మీద వెంటనే వీళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఏదైనా లోపాలు ఉంటే కూడా వీళ్ళ ద్వారా సవరించుకోవడం. ఒక సంక్షేమ పథకం అందకపోతే అనర్హులైతే ఎలాగ, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి, ఆ జన్మభూమి కమిటీలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే పనిచేసేవి అనే ఒక ఆరోపణ మూట కట్టుకున్నాయి. కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద ముందు అటువంటి అభియోగాలు మోపినా, అటువంటి ఆరోపణలు చేసినా, తర్వాత అందరికీ ఎప్పుడైతే అందుతున్నాయో ఇప్పుడు క్రమంగా పనిచేయట్లేదు. గ్రామ వాలంటీర్లని ఒక ఉద్యోగులుగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు అయితే ఇప్పుడు చూడట్లేదు. ఓకే, అక్కడక్కడ వాళ్ళ మీద ఒత్తిళ్లు ఉండొచ్చు, అధికార పార్టీ నేతలు వాళ్ళని ఇబ్బందులు పెట్టచ్చు, కానీ చాలా చోట్ల మాత్రం ఈ గ్రామ వాలంటీర్లు రాజకీయ నాయకుల ప్రలోభాలకు కూడా లొంగట్లేదు, వాళ్ళు చెప్పిందే చేసుకెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చిందో వాటినే ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ వ్యవస్థని అద్భుతంగా ప్రశంసించారు. గ్రామ వాలంటీర్ల సేవల మీద ప్రజల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా చాలా అద్భుతంగా ఉంది అనేది. ఎందుకంటే అవినీతి రహిత పరిపాలన కోసం, అలాగే అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటి గుమ్మం ముందుకు తీసుకెళ్లడానికి ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇప్పటికే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో అయితే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ ఆలోచనకు అనుగుణంగా అందుకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మచ్చ తీసుకురాకుండా అద్భుతంగా వాళ్ళ పనితీరును కనబరుస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆకాంక్షల మేరకు అద్భుతమైన సేవలు అందిస్తున్న ఈ వాలంటీర్ల వ్యవస్థను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజున మెచ్చుకోవడం, ఈ వ్యవస్థలు ఇలాగే పనిచేసుకుంటూ ముందుకు వెళితే గనక ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, భవిష్యత్తులో కూడా మరొకసారి అధికారంలో రావడానికి ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా ప్రగాఢ విశ్వాసం కూడా ఉంచుతున్నారు ఈ వ్యవస్థ మీద ప్రభుత్వం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.